నమస్తే గైస్, వెల్కమ్ ఆఫ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక డైలీ లైఫ్ స్టూడెంట్ రొటీన్ లైఫ్ వీడియో. నా కాలేజీలో ఈరోజు కాలేజ్ ఫేర్ ఉంది, సో నేను దానికి మార్నింగ్ లేచి అలా సన్రైజ్ ఎంజాయ్ చేసి ఆ తర్వాత కొంచెం ప్రొడక్టివ్గా సో నా కంఫర్ట్ని మర్తపెట్టుకొని ఆ తర్వాత కొంచెం రెడీ అయ్యి అలా బ్రష్ చేసి ఆ తర్వాత కిచెన్లోకి వెళ్ళి కిచెన్లో సమన్లన్నీ తీసి పొద్దుగాల కిచెన్ వచ్చిన తర్వాత ఏం తిందాం ఏం తిందాం అని చాలా ఆలోచిస్తాను. కానీ లాస్ట్కి అన్నిటికన్నా ఈజీ అయ్యే ఓట్స్ ఈజీ ఉండదని ఓట్స్ తింటా. అండ్ కాలేజ్ అసైన్మెంట్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి, సో ఇక అసైన్మెంట్స్ అటెండ్ కంప్లీట్ చేయాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ల్యాప్టాప్ ముందు పెట్టేసుకొని ప్యారలల్గా బ్రేక్ఫాస్ట్ చేస్తూ అసైన్మెంట్ కంప్లీట్ చేసేసిన ఈరోజు. ఈ అసైన్మెంట్స్ అనేవి చాలా హెక్టిక్గా ఉంటుంది, లైక్ ప్లేగరిజం అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి ఈ అసైన్మెంట్స్ అనేవి. సో ఈ అసైన్మెంట్స్ అయిపోయిన తర్వాత నేను రెడీ అయ్యా, కొంచెం షేవింగ్ చేసుకున్నా, సో ఇంకా స్నానం చేసి రెడీ అయ్యా, ఈరోజు షేవింగ్ చేసుకున్నా. షేవింగ్ చేస్తే నాకు నచ్చను. అండ్ ఉబర్ వచ్చింది, ఉబర్ బుక్ చేసుకొని ఉబర్లో కాలేజ్కి వెళ్ళాం. ఇంకా ఇది మా కాలేజ్, ఇది మా కమ్యూనిటీ, ఇతని పేరే పరేష్ పటేల్, మా రూమ్మేట్. షేవింగ్ చేసి కూడా చాలా గ్లీజ్ ఉన్నా అని తెలుసా, నీకు తప్పదు. ఇంకా కాలేజ్కి అయితే ఎంటర్ అయినాం, మనోడు ఇక ఫైర్ దగ్గర ఎంజాయ్ చేస్తున్నాం. అలా ఉన్నప్పుడు చూస్తున్నాం. అప్పుడే వెనకాల నుంచి నా తెలియకుండా ఒక పవర్ వచ్చింది. ఆ పవర్ పేరే సరబ్జీత్ సింగ్. నా వెనకాల వస్తున్నాడు నడుచుకుంటూ, అతనే మన రూమ్మేట్ సరబ్ అన్న. సో ఇక అందరం కలిసినాం, కలిసి ఇంకా స్టార్ట్ అయినాం కెరీర్ ఫేర్కి. ఇంకా కెరీర్ ఫేర్కి అయితే చాలామంది స్టూడెంట్స్ వచ్చారు, లైన్లో నించున్నాం కూడా. సో మాకు కొన్ని ప్యాంప్లెట్స్ ఇచ్చారు, ఫార్మల్గా ఫిల్ చేసే ప్యాంప్లెట్స్. లైక్ ఇట్స్ లైక్ ఏ రివ్యూ ఫర్ కెరీర్ ఫేర్ రివ్యూ ఇదనమాట. లైక్ ఇంత ఇస్తున్నాం, అండ్ ఇది నా ఐడి కార్డ్ అని. క్లీన్ షేవ్ చేసుకున్నా, ఫార్మల్స్ వేసుకున్నా, కెరీర్ ఫేర్ అటెండ్ అయినా, లోపల రికార్డ్ వేద్దాం అనుకున్నా కానీ అసలు రికార్డ్ వేయడానికి స్పేస్ లేకుండే, జూమ్ నుంచి ఫోన్ దీనికి టైం లేకుండే, అంత జాతర. టోటల్ కెరీర్ ఫేర్లో అందరూ రిజ్యూమ్స్ పెట్టుకొని ఆ కంపెనీ ఈ కంపెనీ తిరుగుతూనే ఉండే. సో ఇంకా మేము నాకు పెద్ద వీడియో వేసి ఇంట్రెస్ట్ లేకుండా ఆ టైంలో, సో అందరూ అట్లా సీరియస్గా కంపెనీ దగ్గర ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నేను అట్లా వీడియో పట్టుకోలేను కదా. సో సర్వన్ అయితే పోయి ఒక కంపెనీ దగ్గర పోయి దాన్ని హైర్ చేసుకుంటారా చేసుకోవాలని అంటున్నాను. అన్న ఒక డెత్ స్టేర్ ఇచ్చాడు. अरे भाई कॉल के रहे, मैं तो अभी के लिए घूमने आया हूँ, मैं तो घर के लिए आया हूँ. लाल वाली डालो ना जी, तो कौन सी डालना है? అండ్ కాలేజ్లో ఫ్రైస్ అండ్ కోక్ తీసుకొని అది స్నాక్స్ తిని కూడా మంచిగా కాలేజ్ బయట వర్షం పడుతుండే. అసలు ఇద్దాం వేరే ఉండే, ఇంకా మన వాళ్ళు పోయి ఫోటోషూట్ చేసుకోరన్నమాట. మన వాళ్ళు ఫోటోషూట్ చేస్తుండ్రు, ఇంకో ఎక్కేమో పరేష్ అన్న ఉబర్ రైడ్ బుక్ చేస్తుండు. సో అట్లా ఉబర్ చూపించాడు అనమాట, ఎంతో ప్రైస్ చూపించింది. క్లీన్ ఫేర్ కోసం క్లీన్ చేసుకుంటే గ్రీన్ అనిపిస్తున్నాను చూడడానికి. కానీ మా కాలేజ్ మాత్రం చాలా బాగుంటుంది చూడడానికి. सर भाई इसको लूप में चला देना ना. आपका मन से क्या है बोल? मेरा मन बड़ा साफ है. इट्स लाइक दैट्स इट दैट्स इट दैट्स इट दैट्स इट बस भाई. और मत బ్యూటిఫుల్. మన సికింద్రాబాద్ లో క్లాక్ టవర్ ఉంటుంది కదా, సేమ్ మా కాలేజ్లో టవర్ కూడా సేమ్ చూసినప్పుడల్లా నాకు సికింద్రాబాద్ క్లాక్ టవర్ చూసిన ఫీలింగ్ గుర్తొస్తుంది. ఆ తర్వాత ఉబర్ ఎక్కినాం, ఉబర్లో అన్న ఉబర్ ఆడుతుని డైరెక్ట్ అవ్వని ఆ కార్ అంతా అని అడిగిండు, క్రేజీ అవి. ఆ తర్వాత అట్లా రైడ్ తీసుకొని ఇంకా ఉబర్లో ఇంటికి వెళ్ళిపోయినాం. అండ్ ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత లైక్ ఇంకా నా ఫ్రీ ఐటమ్స్ అనేవి ఇచ్చిన కాలేజ్లో నేను కంపెనీ దగ్గర తెచ్చుకున్న ఫ్రీ ఐటమ్స్ ఇవి వాళ్ళకి ఇచ్చారు. సో బాటిల్ ఫ్రీగా వచ్చింది. ఇంకా ఆకాష్ వాడు అసైన్మెంట్ చేస్తుండు, నేను పొద్దున్న నుంచి అసైన్మెంట్, వాడు ఈవినింగ్ చేస్తుండు. ఇంకా తెలుసు సరబన్న యోయో హనీ సింగ్ అని వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఇంకో సైడ్ పరేష్ అన్న ఎగ్ బుర్జీ చేస్తుండు, వచ్చాను పానీపూరి బండి కడ సేమ్ అంటే నాకు వచ్చిన ఫీలింగ్ అది. నన్న ఎగ్ బుర్జీ చేస్తుండు, ఇంకా పేలలో నేను పావు తెచ్చుకున్నా, లైక్ పావు బజీ లైక్ పావు బ్రెడ్ అది.
పాపరెట్ని బేక్ చేసుకుని లైక్ షార్ట్ చేసుకున్న తర్వాత మంచిగా నా ఫుడ్ నేను రెడీ చేసుకున్నా పక్కన, దాన్ని మంచిగా తీసుకొని లైక్ ఒక బెటర్ వేసుకొని పావు వేసి లైట్గా మళ్ళీ దాని మీద బెటర్ వేసి దాన్ని రోస్ట్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఇక రోస్ట్ చేసిన తర్వాత ప్లేట్ తీసుకొని అలా ఆ రెండు పావులు అందులో పెట్టుకొని అండ్ ఆ తర్వాత ఎగ్ బుర్జీ తీసుకొని సైడ్లో పెట్టుకొని అదొక టేస్ట్ అంటే అది అది చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. సో మన వాళ్ళు ఇంకా మన వాళ్ళు మన వాళ్ళు డిన్నర్ కానిస్తారు, ఇంకా నేను ఆ మిగిలిన పావులు కూడా చేసేసి నేను బ్రేక్ఫాస్ట్ నేను కూడా సారీ డిన్నర్ కంప్లీట్ చేయబోతున్నా. ఇంకా డిన్నర్ వేసిన తర్వాత అలా ఒక 1 అవర్ లైట్గా కొంచెం మరీ పడుకోకుండా మరీ కూసోకుండా కొంచెం రెస్ట్ తీసుకొని అలా కార్ తీసుకొని ఇంకా మా కమ్యూనిటీలో జిమ్ ఉండే ఆ జిమ్కి వెళ్ళిన అనమాట. ఇక ఏదైనా డైలీ రొటీన్ డైలీ అంతా ఇంకా నైట్ అయిన తర్వాత మళ్ళీ తినేసి ఒక 1 అవర్ గ్యాప్ తీసుకొని వెళ్తాను. ఇక ఆ తర్వాత ఇంకా లీజింగ్ ఆఫీస్ దగ్గర దిగా, ఇది మా కమ్యూనిటీ లీజింగ్ ఆఫీస్, చాలా బాగుంటుంది. మా కమ్యూనిటీ లీజింగ్ ఆఫీస్లో లీజింగ్ ఆఫీస్ పైన జిమ్ రెడీ ఉంటుంది మొత్తము, లైక్ ఇట్స్ అ కంప్లీట్ జిమ్, కింద లీజింగ్ ఆఫీస్ పైన జిమ్ అనమాట. సో మా కేస్కి ఒక 20 డిప్స్ ఇస్తారు, సో అది పెట్టగానే ఇట్లా డోర్ ఓపెన్ అవుతుంది. ఇంకా మేము వెళ్ళి అది కమ్యూనిటీలో ఎవరైతే లీజల్ అగ్రిమెంట్ ఉంటారో, లైక్ రెంటల్ అగ్రిమెంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఉంటుంది యాక్సెస్. సో అట్లా జిమ్కి వెళ్ళి ఇంకా డే అంతా నేను నైట్ మంచిగా పడుకోనికి గట్టిగా వర్కౌట్ చేస్తాను. ఇంకా వర్కౌట్ ఇంకా నాకు స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది. అంతే, ఇంకా వర్కౌట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడమే, అలా కొన్ని రకాల వర్కౌట్ చేసేస్తాను. అంతే గైస్, సైనింగ్ ఆఫ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.